బాగానే ఉందమ్మ, బాగానే చూస్తున్నాడు. బాగానే ఇస్తున్నాడు, పెంచలేదు. ఇప్పుడు వరకు 2,250 రూపాయలు ఇస్తున్నాడు. నిలబెట్టుకోవాలనే ఉందమ్మ. రేషన్ బియ్యము ఇది ఇప్పుడు కరోనా వచ్చిందని రేషన్ బియ్యం కూడా మాకు సక్రంగానే అందించింది. వాలంటీర్లు కూడా మాకు ఏదన్నా తెలియపరచాలంటే వాళ్ళు తెలియపరుస్తున్నారు, చెప్తున్నా. లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే మాకు ఇళ్ల స్థలాలకి లోన్లు ఇస్తానన్నాడు. ఆ లోన్లు ఇస్తే మేము ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాం, అడ్డుకుంటున్నాము. మరి ఎట్లా పట్టుకోవాలో జరగదు. పింఛన్ చేస్తలేదు, పింఛన్ ఏమంటే మరి ఏమంటానికి ఇల్లు లేదు. మాకేమండి కానీ అత్తలేడు, ఇద్దరు పిల్లలు పోషించుకుంటున్నాను. మరి మాకేం ఒక ఇల్లు మాకు లేదు. మరి దయచేసి మీరు అందరూ కాపాడండి. మీరు ఎట్టగొట్ట చేసి మాకు ఇల్లు కావాలి. మళ్ళీ ఓట్లు వేస్తాం, ఓటు వేస్తే మేము వేస్తాం. జగన్కే ఓటు వేస్తాం, మేము వేయలేము కాపనే. ఆ రోజున చాలా కాపించలేదు, తెలితే దెబ్బ తగిలింది. ఆ రోజు గుండె అయిపోయింది, నా ప్రాణం చచ్చిపోయింది. వచ్చిచ్చాడు దేవుడు, నన్ను పోలీసు వాడు పట్టుకున్నారు. ఆఫీని ఆఫీస్లో నన్ను గుండె అయిపోయిందని ఆ రోజునే నాకు అంటే పింఛనే చేతలేదండి. 10,000 వచ్చింది, నేను చేతలే. గవర్నమెంట్కి అయినా నాకు ఏం డబ్బు రాదని లేదు. మరి నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు రాజకీయ. ఎక్కడన్నా ఇల్లు ఉండి నాకు సహాయం చేయండి. మీరు మీరు సహాయం చేస్తేనే నాకు దేవుని దయ్యం వాడుతుంది. నేను నెరవేరుతున్నాను, కోరుకుంటున్నాను. ఏమండి నీ ఏం మీరు ఏం చేసి ఏంటండి? అది మరి తెలియదు ఏదో వింత వ్యాధి అని అంటున్నారు. వింత వ్యాధి అని అంటున్నారు, మరి ఏదో తెలియలేదు అంటున్నారు కదా. ఇంకా మరి కొంత రికవర్ అయింది అనకాడ అంటున్నారు, పర్వాలేదు ఇప్పుడు అని అంటున్నారు. చెప్పలేమండి మనం, అది మరి దేని గురించి వచ్చిందో ఏంటో తెలియదుగా. గాలి వల్ల వచ్చిందో లేకపోతే అక్కడ వాటర్ వల్ల వచ్చిందో మరి దేని గురించి ఇదైందో తెలియదు. అదేలేనా, పొద్దున సీఎం గారు అక్కడ వచ్చినట్టుగా వచ్చారుగా, వెళ్ళారు, చూసినట్టు ఉన్నారు. మరి దాని గురించి మరి వైద్య అధికారులు కాడ అంత ఇబ్బంది ఏమలేదులే అని అంటున్నారండి. మరి దీనివల్ల ఇబ్బంది ఏమలేదు, బాగానే కొంచెం రికవర్ అయిపోతున్నారులే, తగ్గుతుంది అని చెప్పి అంటున్నారంట. అదేలే, అదేలేండి, జాగ్రత్త పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం కాడ మాస్కులు పెట్టుకుంటా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉంటే మనం మన చేతుల్లో కాడ ఉంది కదండి. మన గవర్నమెంట్ని అనకూడదు, మనం కాడ జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టుకుని శానిటైజర్ వాడతా ఉంటుంటే మనం కాడ కొంచెం ఆరోగ్యాన్ని సేవ్ చేసుకో చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే పర్వాలేదులేండి, కొంచెం నవరత్నాలని ఇప్పుడు పెన్షన్లు కాడ పొద్దుండే తెల్లరపాటికి 10 తారీఖు కల్లా ఇచ్చేసేస్తున్నారు, పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. రేపు మరి ఇళ్ళ స్థలాలు కాడ లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కాడ ఇస్తున్నారు, ఇస్తామంటున్నారు కదా. అవి కాడ ఇస్తే మంచిది, అడ్డుపడుతున్నారు. మరి ఉన్న లేని వాళ్ళకే ఇచ్చేటప్పుడు మరి ప్రతిపక్షాలు అట్లా అడ్డుపడకూడదు. ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తున్నాడండి, వాళ్ళు కోర్టులోకి వేసి అదంతా అడ్డుపడడం తప్పు కదండి. ఇప్పుడు వాళ్ళకి లేదు, ఇంటికి లేదు, లేక కొంతమంది అద్దెలు కట్టుకుంటానే ఉంటున్నారు, వాళ్ళకే ఇస్తానంటున్నాడు. ఇస్తానన్నప్పుడు మరి ఇళ్ళు అట్లా అడ్డుపడతాం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి లేబర్కి న్యాయం చేయాలి, లేని వాళ్ళకి. ఆరోగ్యశ్రీ పర్వాలేదండి, బాగానే చూస్తున్నారు. హాస్పిటల్ కాడ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కాడ పర్వాలేదు, బాగానే ఉంది. పెన్షన్ల కాడ తెల్లారి 1 తారీఖు తెల్లారి కట్టే వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. తెలండి, మళ్ళీ పెంచుతామంటున్నారు. రేపు మళ్ళీ రేపు జులై నుంచి మళ్ళీ ఇంకో 2 అవి పెంచుతానంటున్నారుగా. అదే మరి జగన్ గారి పాలన ఎట్టుండదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో విధన ఉన్నాడు, ఈయనేమో రాజకీయంగా ఉన్నాడు. మాకు తెలిసింది అది నిజమే. మరి అభివృద్ధి ఎక్కడుందో, ఏ ప్రాజెక్టులు వచ్చినాయి? ప్రాజెక్టులు ఏమి రాలేదు కదా, కొత్తగా రిక్రూట్మెంట్లు కూడా ఏమి లేవు. ఇప్పుడు విజయవాడ ప్రజలు ఏమండి, మన అమరావతి తీసేస్తే ఎవరికైనా బాధేగా? మన ఎంత ఇంతకుముందు గవర్నమెంట్ వెహికల్స్ ఎన్ని తిరుగుతూ ఉండేవి, ఆఫీసులు ఎంత ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏదో 3 రాజధానులని విజయవాడ గుంటూరుని నాశనం చేసి సెంటర్లో ఉన్న రాజధాని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అమరావతి, దాని కాదని అటు ఇటు 3 రాజధానులని 3 పాలనలని చెప్తే ఎట్టకూడదు. అది పెద్ద మాకు నచ్చిన విషయం. అందుట్లో విజయవాడలో పుట్టి పెరిగి మాకు అసలు గిట్టన విషయం అది. పథకాలు మాకేం వర్తించవుగమ్మా, వాటి గురించి అసలు తెలవదు. ఇప్పుడు పథకాలు, సంక్షేమ పథకాలు ఒకటే కాదుగా, ఆదాయ వనరులు చూసుకోవాలి, జనానికి ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు చూసుకోవాలి, కొత్త కొత్త కంపెనీలు రావాలి, జీవనభృతి పెరగాలి, జీవన ఇది. నేను పర్సనల్గా అనుకోవట్లేదమ్మా, మేము రాజధాని గురించి పోలవరం గురించి ఆయన కరెక్ట్ ఇది వెళ్ళలేదని అనుకుంటున్నాం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.